ఈరోజు జీవపు మాట కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను బలపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కబడకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఒక రెండు కార్యాలు ఈ వచనం నుండి జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించినాడు. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడు, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ఈరోజు జీవపు మాటగా ఈ ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఇంగ్లీష్లో అయితే కీప్ మీ యాజ్ ది యాపిల్ ఆఫ్ దై ఐ, హైడ్ మీ అండర్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. కనుపాపను కాపాడుకున్నట్లు అంటే కనుపాప అంటే కనుగుడ్డు. పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక వచనంలో కూడా జెకర్యా 2:8 ఈ మాట ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. అంటే ఎంత భద్రంగా దేవుడు తన బిడ్డలను కాపాడుతున్నాడో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. చాలా పర్యాయములు అనవసరంగా భయపడుతూ ఉంటాం. వి డోంట్ నో హౌ గాడ్ కేర్స్ ఫర్ అస్. మనల్ని దేవుడు ఎంత భద్రంగా కాపాడగలడు ఆ జ్ఞానం లేక మనము భయము ఆందోళన చెందుతూ ఉంటాం. ఎట్ గాడ్స్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండర్ హిస్ మైటీ వింగ్స్. అది చదువుతాము వింటాము అయినా మర్చిపోతూ ఉంటాం, సమస్యలు రాగానే భయపడుతూ ఉంటాం. అలా భయపడకూడదు అంటే దేవునిలో గొప్ప విశ్వాసం కలిగి మనం బ్రతకాలి అని ఎప్పుడు చెప్తాను. మనం విశ్వాసులం అని పిలువబడుతున్నాం. ఈ లోకం మనల్ని విశ్వాసులుగా చూస్తుంది. అన్యజనుల ముందు దేవుని నామము ఘనత పొందాలి, దూషింపబడద్దు దేవుని నామం. మనం అన్యజనుల వల్లే విచారించి మన వల్ల ఏం ప్రయోజనం, దేవునికి ఎట్టి మహిమ కలుగుతుంది? నిన్ను చూసి అన్యజనులు దేవుని మహిమపరచాలట, ధైర్యం పొందుకోవాలట. నీ మాట, నీ క్రియలు, నీ తలంపులు, నీ ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లో కూడా నిటారుగా నిలబడితే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది. అన్యజనుల వల్లే మీరు విలపించొద్దు అంటాడు పౌలు భక్తుడు తెసలోనికి రాస్తూ. కుటుంబంలో ఎవరైనా మరణించినా అన్యజనుల వల్లే మీరు విలపించొద్దు అంటాడు. ఇంత ఘాటైన మాట. అయితే కనుపాపను కాపాడినట్టు ఎలా కాపాడతాడు దేవుడు అంటే, కనుపాప అంటే కనుగుడ్డును కాపాడే ఆ సున్నితమైన చర్మం, ఆ కనురెప్పలను మీరు కొద్ది గమనించండి. ఇట్ హాస్ ఇన్వాలంటరీ మజిల్స్, వెరీ సెన్సిటివ్ స్కిన్. అంటే ఇన్వాలంటరీ అంటే తెలుగులో నేను డిక్షనరీ వెతికినప్పుడు అసంకల్పితమైన నరాలు, కండరాలు, సున్నితమైన చర్మం. దాంతో ఈ కనుగుడ్డు కాపాడబడుతుంది ఎంత అద్భుతంగా. అందుకే దావీదు అంటాడు, నువ్వు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఎంత అద్భుతమైన సృష్టి కదా మనం. మరి ఈ శరీరం అంతటికి దీపం అట కన్ను, దేహమునకు దీపము కన్ను. సకలేంద్రియాల్లో నయనం ప్రధానం అంటారు. కన్ను చాలా ప్రధానమైంది. ఆ కన్నును ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడు? మనిషి శరీరంలో కనురెప్పలను సృష్టించినాడు. ఆ కనురెప్పల కొనాలు సున్నితమైన వెంట్రుకలు కూడా ఉంటుంది. అంటే ఏదైనా దుమ్ము కానీ, ఏదైనా క్రిమికీటకాలు కానీ, ఏదైనా గొప్ప వెలుగు కానీ, లైట్ కానీ, ఇలాంటివన్నిటి నుండి ఎంత భద్రంగా కనుగుడ్డును కనురెప్పలు కాపాడుతుంది. అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐ ఫ్రమ్ ఫారెన్ ఆబ్జెక్ట్స్, ఫ్రమ్ విండ్, బలమైన గాలి కానీ, దుమ్ము కానీ, ఇన్సెక్ట్స్ అంటే చిన్న క్రిమికీటకాలు కానీ, బ్రైట్ లైట్ నుండి కాపాడుతుంది అన్నమాట ఈ కనురెప్పలు, కనుగుడ్డును. ఎంత అద్భుతం. ఎప్పుడైనా ఆలోచించినారా, ఎప్పుడు చూసినా ఈ చింతలు, చీకులు, ఈ భారాలు, ఈ బరువులు మోయడమే కానీ అసలు నీ దేహాన్ని పరిశీలించుకుంటే నీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత వింతైన విధంగా దేవుడు నేను సృష్టించినాడు. ఎంత గొప్ప సృష్టికర్త, హీ కేర్స్ ఫర్ యూ. నీ ప్రతి అవయవం కానీ, మరి ప్రతి కణం కానీ దేవుని భద్రతలో ఉందని మర్చిపోతుంటాం. కనుక ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అని ప్రార్థిస్తున్నాడు కీర్తనకారుడు. నీ రెక్కల క్రింద నన్ను దాచు అని అంటున్నాడు 2వ భాగంలో. హౌ ద ఐలిడ్స్ ప్రొటెక్ట్ ద ఐ, సో దౌ షాల్ ప్రొటెక్ట్ మీ ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్. ఆ భయంలో నన్ను ఆ విధంగా నువ్వు నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. హీ హాస్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్. కనురెప్పలు రెండు, అప్పర్ లిడ్, లోవర్ లిడ్ అంటాడు కదా, మీద ఉంది ఆ రెప్ప, కింద రెప్ప. ఇవి ఎంత అద్భుతంగా అవి కలుసుకుంటాయి చూడండి. ఏదైనా అపాయం రాగానే జాయింట్ యాక్షన్ అనమాట, వెంటనే రెండు కనురెప్పలు ఇట్లా మూసుకుంటుంది. వి బ్లింక్, వి కీప్ బ్లింకింగ్. ఆర్ ఈ రాగు కనురెప్పలు కొట్టుకోవడం ద్వారా కూడా బ్లింక్ చేస్తే మరి దాని లోపల ఉన్న
టియర్స్ అంటే ఆ కన్నీరు కూడా ఎప్పుడు డ్రై ఐస్ రాకుండా కాపాడాలంటే ఎక్సర్సైజ్ నేర్పించే వాళ్ళు అంటారు, బ్లింక్ కీప్ బ్లింకింగ్ యువర్ ఐ, నువ్వు ఎప్పుడు ఇలాగ ఇన్వాలంటరీ మజిల్స్ దానికి అట్లా నువ్వు కనురెప్పలు కొడుతూ ఉన్నప్పుడు అంటే నీవు నీ శరీరం కొరకు చేసే ప్రయత్నాలు అయితే అప్పుడు ఆ టియర్స్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి నీ కన్నులు చాలా చక్కగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అంటే ఇంత అద్భుతమైనది పనికరాన్ని దేవుడు మానవునికి ఇచ్చినాడు కదా కను గుడ్డును కాపాడడానికి. ఇట్స్ వెరీ డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఆర్గన్. అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి మరి దేవుని కాపుదల ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతం. దావీదు భక్తుడు తన శత్రువుల నుండి కాపాడమని దేవుని గోజాడుతున్నాడు. తనకు తెలుసు ప్రతి ఆశీర్వాదము దేవుని వెతుకుటయందే దాగి ఉన్నదని దావీదుకు చాలా నిశ్చయత ఉన్నది. అందుకే అంటున్నాడు నీవు శత్రువుల నుండి నన్ను కాపాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు, వారు అతన్ని నాశనం చేయవాలని తలస్తున్నారు. అట్టి పరిస్థితుల్లో దావీదు తన బలం పైన కానీ సైన్యం పైన కానీ ఆధారపడకుండా రక్షణ కొరకు దేవుని ప్రార్థించుట విశ్వాస జీవితమునకు ఆదర్శవంతమని మనకు వ్యక్తం చేస్తున్నాడు. అపాయంలో దేవునికి మొరపెట్టడం, భయములో దేవునికి ప్రార్థించడం, దేవుని సహాయం కోరడం అంత ప్రాధాన్యత వహిస్తుంది. మనం ఏ విధంగా కనుపాపను కాపాడుకునేదామో అలాగే దేవుడు మనల్ని కాపాడగలడని దావీదు విశ్వాసం. శ్రమలు, బాధలు, కష్టాలు, నష్టాలు, సమస్యల నుండి దేవుడు వెంటనే విడుదల కలగజేయగలడు. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు దేవుడు. ఎందుకు కలిగింది శ్రమ, ఎందుకు ఈ బాధ కలిగింది, ఇంత ప్రార్థన చేశాను, ఇంత పాటలు పాడాను, ఇంత దేవునికి సమీపంగా ఉంటే నాకు ఎందుకు ఈ బాధ కలిగింది, దేవుడు నన్ను కాపాడలేడా అని ఒక ప్రశ్న వస్తుంది. కానీ మనం మానవ జ్ఞానంతో, ఇంకిత జ్ఞానంతో మనం ఆలోచిస్తాం. దేవుడు అనంత జ్ఞాని, ఆయన మార్గాలు శోచనీయం కాదు, ఇట్స్ బియాండ్ అవర్ పర్సెప్షన్. ఆయన ఎందుకు అనుమతిస్తాడు కష్టాలు, వాటి వెనుక దేవుని గొప్ప ఉద్దేశం దాగి ఉంటుంది. సులభముగా మరి బాధ నివారణ చేయక బాధలో వ్యాధిలో దేవుడు మనకు సహాయం చేసి మనల్ని మరింత విశ్వాసంలో బలపరిచి తనకు బిడ్డలుగా సమీపమైన ప్రియులుగా వారిని మార్చుకుంటూ ఉంటాడు. హీ విల్ డ్రా దెమ్ క్లోజర్ అండ్ క్లోజర్. శ్రమల్లో తోడుండి వారిని కరుణించి కాపాడి వారికి ఆత్మీయ పాఠాలన్నీ కూడా బోధించి వారిని సానబెట్టి పదునుపెట్టి బలవంతం చేతిలో బాణంలాగా తయారు చేసుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా శ్రమలెందుకు ప్రభువా, నాకెందుకు వచ్చి నిన్ను కష్టాలు, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ బాధ అని ఎప్పుడు అనకూడదు. గాడ్ నోస్ హౌ టు ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని ప్రార్థించలో దేవుని రెక్కల క్రింద అలాగూ దేవుడు మనల్ని చేర్చుకొని ఎలాగో ఒక పక్షి తన రెక్కల క్రింద తన పిల్లల్ని చేర్చుకుంటుందో అలాగ చేర్చుకొని సంరక్షిస్తూ ఉంటాడు. అంత గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. అంటే దేవుని కాపుదల అంత ప్రశస్తమైనది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము భయపడుతూ ఉన్నాము. మనం దేనికి భయపడే అవసరం లేదు. శత్రువులకు భయపడే అవసరం లేదు, రోగానికి భయపడే అవసరం లేదు, మరణానికి భయపడే అవసరం లేదు. మనం ప్రార్థన చేయాలి. ఎన్నో ప్రార్థనలు చేస్తాం కదా, ఈ ప్రార్థన కూడా నేర్చుకోవాలి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. గాడ్ డెఫినెట్లీ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. మరి ఎన్ని భయాలు, ఇప్పుడు వార్తలు చూస్తే, అసలు వార్తలు చూడకుండా దేవుని తట్టు చూస్తే ఎంత మేలు అని అనిపిస్తుంది. బ్లాక్, ఎల్లో, వైట్, గ్రీన్, ఫంగస్ వస్తే అవయవం తీసేస్తారు, హాస్పిటల్లో పడి ఇలాగూ బాధపడాలి, జీవితాంతం నరకమని. ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది, డెల్టా ప్లస్ వేరియంట్, అది భయంకరమైంది, మనం బ్రతికి బయటపడలేమని. అంటే ఇవన్నీ చెడు వార్తలు వింటున్నావు. అసలు ఇది ఒకవేళ నిజమైనదైనా వదంతైనా అది దేవుని బిడ్డలను భయపెట్టలేదు. నేనంటాను ఇట్ కెనాట్ మేక్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ట్రింబుల్ బికాస్ వీ హ్యావ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్. దేవుడు తన బిడ్డలను తన రెక్కల నీడ క్రింద దాచుకుంటాడు. ఒకడు తన కనుగుడ్డు కాపాడుకున్నట్లు దేవుడు కాపాడగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ దట్ ఫెయిత్ విన్స్.
ఆ విశ్వాసంతో విశ్వాసం అనే డాలు పట్టుకోండి అంటున్నాడు. ఎందుకు విశ్వాసం అనేది ఒక డాలు, డాలు పట్టుకొని నీవు దుష్టుని అగ్ని బాణములన్నీ కూడా ఆర్పేయాలన్నమాట. ఇవి అగ్ని బాణాలు మన మీదకి వస్తా ఉన్నాయన్నమాట. ఒకటి కాకుంటే ఇంకోటి, ఒకటి కాకుంటే ఇంకోటి, బాణాల మీద బాణాలు. ఇప్పుడు సంవత్సరం నరవుతుంది, ఎన్ని బాధలు అనుభవిస్తున్నాము, కానీ మనకు దేవుడు తన అభయ వాక్కులు ఇస్తున్నాడు. గాడ్ క్యాన్ ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్, హీ క్యాన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ వైల్ యూఆర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి ప్రపంచంలో నీవు జీవించినంత కాలం దేవుడు నీకు సరిపోయిన వాడు, నేను రక్షింపడానికి సమర్థ. ఆయనకు ఉద్దేశంతోనే నీ జీవితంలో శ్రమను కూడా అనుమతిస్తాడు. ఆయన సెలవు లేకుండా నీ జీవితంలో ఏది రాదు, ఏది నీకు హాని చేయలేదు, ఏ వ్యక్తి నిన్ను ఆయన ఏ వ్యక్తి కూడా కీడు కల్పించలేడు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. ఆ విశ్వాసం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దివారాత్రములు కంటి పాపవలే కాచియా, దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనియక, కృపలతో బలపరచితివి కృషించిపోనియక, కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి, సతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దావీదు చేసిన ప్రార్థనను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు, కీప్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ ద ఐ, నీ రెక్కల నీడన నన్ను దాచుము, హైడ్ మీ అండర్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. అవును ప్రభువా, మా శరీరంలో అమర్చిన కన్ను ఎంత ప్రధానమైనది, ఎంత ప్రాముఖ్యత గలది. దేహమునకు దీపము కన్ను, ఆ కనుగుడ్డును కాపాడడానికి ఎంత అద్భుతమైన పనికరాన్ని నీవు సృష్టించినావు. ఒక దుమ్ము కానీ, బలమైన గాలి కానీ, గొప్ప వెలుతురు కానీ, క్రిమికీటకాలు కానీ రాకుండా ఆ కనుపాప ఏ విధంగా భద్రంగా ఇన్వాలంటరీ మజిల్స్ చెప్ప చేయకుండానే దానికి తెలిసినైనా దాని కనుగుడ్డును కాపాడాలని ఒక పెద్ద పనిని దానికి అప్పగించినావు. ఎంత అద్భుతం అనిపిస్తుంది ప్రభువ. నాయనా, మరి మమ్మను చేసిన విధానం ఎంత గొప్పది. వ్యర్థముగా భయపడి మా జీవితాలు పాడు చేసుకుంటున్నాం నాయన. నీతిమంతుడైతే విశ్వాసం వలన బ్రతుకుతాడని వాక్యంలో మేము చూస్తున్నాం. మా గొప్ప విశ్వాసం దయచేయండి. మేము కదలక మేము ప్రభువ స్థిరులమై ఉండటకు సహాయం దయచేయండి. ప్రతిదానికి
వణుకుతూ గొణుగుతూ చలించిపోతున్న ఆ స్వభావం నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడు మాకున్నావు తండ్రి, నీకు వందనాలు. ఈ రోగ భయము నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి నాయన, నీకు స్తోత్రం. నీ సెలవు లేకుండా మరణము మా యొక్కకు రాదు, మరణం తప్పించటం నీ వశం. మరణమైనను మాకు భయం లేకుండా బ్రతకడానికి సహాయం దయచేయండి. నీ సన్నిధికి చేరుకోవడానికి మాకెందుకు భయం నాయనా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని దృఢపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను, ధైర్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను, నీ పరిశుద్ధాత్మతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. పిరికితనాన్ని పారద్రోలినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ధైర్యం దయచేయి, నీతి మంత్రుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడను అట్టి ధైర్యాన్ని ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఇతరులను కూడా ధైర్యపరచడానికి ఉన్న శక్తి సామర్థ్యం దయచేయమని. ముఖ్యంగా మా దేశాన్ని మీరు బాగు చేయండి తండ్రి. డెల్టా ప్లస్ వేరియంట్ నశింపజేయండి, అది ఎవరిని ముట్టకూడదు నాయన. విశ్వాసులందరూ భద్రంగా కాపాడబడతారనే వాగ్దానాన్ని మేము పొందుకుంటున్నాం. యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దశమా భాగము నీయ వెనుది.